జనసేన టీడీపీ ఈ కార్యకర్తలు అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా బాగా విమర్శలు ప్రతి విమర్శలు ఒకరికొకరు ఎత్తుపడుచుకోవడాలు బాగా చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయనకున్నటువంటి స్ట్రెంగ్త్ మీద కొన్ని విమర్శలు డైరెక్ట్గానే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గోరంట బుచ్చయ్య చౌదరి గారు కూడా తన అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ మీద, తన ట్విట్టర్ అకౌంట్ నుంచి పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ పెట్టి డిలీట్ చేసేయడం, అంతకుముందు దేవినేని ఉమా గారు రెండు చోట్ల ఓడిపోయిన సన్నాసి మాకు ఆప్షన్లు ఇవ్వడం ఏంటి అని చెప్పి ట్వీట్ పెట్టి డిలీట్ చేశారు అని చెప్పి ఆ ట్వీట్ పెద్ద ఎత్తున డిస్కషన్లోకి రావడం, మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఆ ట్వీట్ని షేర్ చేసుకుంటూ తాను కామెంట్ చేయడం, తను కొన్ని కమెంట్స్ చేయడం, ఇదంతా కలిసి కొందరు చూసే వాళ్లకు ఇదంతా కనుక ఫేక్ స్క్రీన్ షాట్లేమో, ఆయన అలా వ్యాఖ్యలు చేయలేదేమో అని చెప్పి ఆ ఫీల్ కలిగిన మాట వాస్తవం కొందరికి. ఎందుకంటే తర్వాత ఆయన కూడా తనది ఫేక్ అని చెప్పి ఆ ట్వీట్ ఏదైతే ఉందో, ఆయన చేసిన ట్వీట్ ఆ స్క్రీన్ షాట్ మీద ఫేక్ అని రాసి ఇలా ఫేక్ బ్రతుకులైనా మీవి అని చెప్పి దేవినేని ఉమా గారు మళ్ళీ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసేసరికి ఓ ఇదంతా ఫేకేనేమో అని చెప్పి అనుకున్నారు. అయితే తాజాగా ఈరోజు దేవినేని ఉమా గారు సిఐడికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఇది ఒక ఫేక్ స్క్రీన్ షాట్ తిప్పుతున్నారని కాదు, అది ఈయన అకౌంట్ నుంచో వచ్చిందట, అయితే నా అకౌంటును హ్యాక్ చేసి ఆ ట్వీట్ పెట్టి ఆ ట్వీట్ను సర్క్యులేట్ చేసుకుంటున్నారు, తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసేశారు. ఇది మంత్రి రాంబాబు గారు చేశారు, తన మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేశారు. అంటే అధికారికంగా అది దేవినేని ఉమా గారి అకౌంట్ నుంచే వచ్చింది అన్నట్టు, అది ఆ సారే చెబుతున్నారు. అయితే అవును కానీ నాది హ్యాక్ చేశారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో వాస్తవమో మనకైతే తెలియదు, హ్యాక్ చేశారు అని. ఆ రెండు ట్వీట్ల మీద జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ ఎత్తున ట్రోల్ చేశారు వాళ్ళిద్దరిని. మరి జనసేనతో ఈ లేనిపోయి ఇవన్నీ కనుక ఫస్ట్లోనే ఈ ఇష్యూస్ ఏంటి, లొల్లి ఏంటి అని చెప్పి వాళ్ళ హైకమాండ్ నుంచి ఏమైనా కనుక, ఉమా గారికి ఏమైనా కనుక ఏమైనా హెచ్చరికలు లాంటివి ఏమైనా వచ్చాయా? మరి దాన్ని కవర్ చేసుకోవడం కోసం, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమైనా సంతోషపరచడం కోసం ఏమైనా నా అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పి సిఐడికి కంప్లైంట్ చేశారా? ఎటు అది తెలియదు లేదు, పెట్టేది లేదు, అది వేరే విషయం. వెళ్ళి ఏమన్నా కనుక ఫిర్యాదు చేశారా అకౌంట్ హ్యాక్ అయిందని? సో ఇదంతా వాళ్ళిద్దరి మధ్య బలపడాల్సిన ప్రేమ బంధానికి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పి ఏమైనా కనుక తను వాళ్ళ పార్టీ ఏమైనా ఫీల్ అయ్యేమైనా తనతోటి ఫిర్యాదు ఏమైనా ఇప్పించారంటే వీటిని వేటిని కొట్టి పడేయలేదు. లేకుంటే తన అకౌంట్ హ్యాక్ చేసి ట్వీట్లు పెట్టే బదులు అదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అకౌంట్ హ్యాక్ చేసి ట్వీట్లు పెట్టవచ్చుగా. అంబట్రాంబాబు గారు దేవినేని ఉమా గారిది హ్యాక్ చేసే బదులు చంద్రబాబు నాయుడు గారితో లేకుండా లోకేష్తో పెట్టిండొచ్చుగా, అంటే హ్యాక్ చేయొచ్చుగా, దాని నుంచి ఇంకేమైనా పెట్టి ఉండొచ్చుగా. మరి దేవినేని ఉమా గారిది ఎందుకు హ్యాక్ చేశారు తెలియదు మనకు, ఆయన హ్యాక్ అని ఫిర్యాదు చేస్తున్నారు తెలియదు. లేకపోతే ఆయన ఇంతకుముందు జలవనరుల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇప్పుడు అంబట్రాంబాబు గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి మరి ఇద్దరు నీటిపారుదలే హ్యాక్ చేసుకోవాలనే మనం ఉందా తెలియదు, నాకు తెలియదు. మనం మొత్తానికి అనుకుంటే ఆ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన సన్యాసి అని చెప్పి ఆ ట్వీట్ దేవినేని ఉమా గారి అకౌంట్ నుంచి వచ్చింది అని చెప్పి తానే అంగీకరించారు, అయితే హ్యాక్ చేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు సిఐడికి. మరి దీనికి సంబంధించి సిఐడి ఏమన్నా కనుక విచారణ చేస్తుందా? ఇవన్నీ ఏం జరగవు, జరుగుతున్న డ్యామేజ్ను కవర్ చేసుకునే చర్యలుగానే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి.